హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్ టిప్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎమ్మీ ఎమ్మీగా చూడండి, అన్నంలో అదిరిపోయే రుచికరమైన కోడిగుడ్ల పులుసు. ఈ కోడిగుడ్ల పులుసు ఈ విధంగా నేను చెప్పే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. మనకి పులుసుతో పాటుగా కోడిగుడ్లు కూడా చప్పగా లేకుండా చాలా రుచిగా ఉంటాయి. అన్నంలో వేసుకొని తింటుంటే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి అందరూ ట్రై చేసి ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి. దీనికోసం మనం ముందుగా చింతపండు నానబెట్టుకోవాలండి. ఇక్కడ ఉసిరికాయ సైజులో చింతపండు తీసుకొని ఇలా నీళ్ళల్లో వేసుకొని పక్కన ఒక గిన్నెలో వేసి పెట్టేసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి 2 నుంచి 3 స్పూన్ల వరకు నూనె వేసుకోండి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లోకి పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. అలాగే ఆవాలు 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. అలాగే జీలకర్ర 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. అలాగే మనకి పులుసుల్లోకి చాలా రుచిగా ఉండే మెంతులండి. ఈ మెంతులు అనేది అస్సలు స్కిప్ చేయొద్దు. మెంతులు వేస్తేనే కోడిగుడ్ల పులుసు చాలా రుచిగా ఉంటుంది. మెంతులు కూడా 1/4 టీ స్పూన్ వేసుకోండి. ఆ తర్వాత దీంట్లోకి మనం కచ్చా పచ్చాగా కొంచెం నలగొట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వీటి ఫ్లేవర్ నచ్చితే వేసుకోండి, కానీ చాలా బాగుంటుంది. 5-6 వరకు తీసుకొని వేసుకోండి. ఇలా మనము వీటిని కొంచెం దూరగా వేపుకొని ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ ఉల్లిపాయలు 3 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నా అండి. ఒకవేళ మీడియం సైజు ఉంటే 4 వరకు తీసుకోండి. మీరు ఇలా కట్ చేసుకొని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే దీంట్లోకి పచ్చిమిర్చి కూడా 3-4 చీరికలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని కలుపుకోండి. అలాగే దీంట్లోకి ఎండుమిర్చి 1 అయినా 2 అయినా తీసుకొని ఈ విధంగా తుంచి వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఆ తర్వాత మనం ఈ విధంగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలను మగ్గించుకోవాలి. మూత పెట్టుకుంటే త్వరగా మగ్గుతాయి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా మగ్గించుకోండి. చూడండి, ఇలా మనకి పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, ఇలా మగ్గితే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోండి. ఆ తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోండి. ఆ తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి కోడిగుడ్లు వేసుకోవాలి. ఉడికించి పొట్టు తీసేసి ఆ తర్వాత కోడిగుడ్లు తీసుకొని ఈ విధంగా ఘాట్లు పెట్టుకోండి. ఇలా 4 వైపులా కూడా ఘాట్లు పెట్టుకోండి. చూడండి, నేను ఇక్కడ 6 కోడిగుడ్లు తీసుకొని ఉడికించాను. అన్నిటికీ కూడా ఘాట్లు పెట్టాను. ఆ తర్వాత మనం మగ్గించుకున్న ఉల్లిపాయ ముక్కలలోకి ఈ కోడిగుడ్లు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మనము కోడిగుడ్లకి ఘాట్లు పెట్టి వేసుకోవడం వల్ల మనకి పులుసు లోపల వరకు వెళ్ళి గుడ్లు కూడా టేస్టీగా ఉంటాయండి. ఆ తర్వాత మనం దీంట్లోకి ఉప్పు కారం కూడా ఇక్కడే కోడిగుడ్లలోనే వేసుకోవాలి. మీ రుచికి సరిపడా వేసుకోండి. నేనైతే ఇక్కడ 1.5 టీ స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నా అండి. తర్వాత చాలకపోతే మనం తర్వాత కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కల్లో కూడా వేసాం కదా. అలాగే 2.5 టీ స్పూన్ల వరకు కారం వేస్తున్నాను. అలాగే దీంట్లోకి ధనియాల పౌడర్ 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. 1/4 టీ స్పూన్ వరకు వేయించి పొడి చేసిన జీలకర్ర పౌడర్ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత మనం ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకుంటూ ఈ గుడ్లను కూడా మనం ఉప్పు కారం అన్నీ పట్టేలాగా ఈ ఉల్లిపాయ ముక్కలలో వేసుకొని వేపుకోవాలి. గుడ్లు అనేది మనం ఘాట్లు పెట్టాం కదా, కాస్త జాగ్రత్తగా కలుపుకోవాలండి, లేదంటే పగిలిపోతాయి. తర్వాత దీనిపైన మూత పెట్టి 1-2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చూడండి, మనకి కోడిగుడ్లు కూడా ఈ విధంగా ఉప్పు కారం వేసిన తర్వాత ఇలా కొంచెం వేగితే చాలా బాగుంటాయి. ఇలా 2 నిమిషాల పాటు వేయించుకొని ఆ తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి టమాటా ముక్కలు వేసుకోవాలి. పండు టమాటా 2 అయినా 3 అయినా తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని ఆ తర్వాత మనము టమాటా ముక్కలు కూడా సాఫ్ట్గా వచ్చే వరకు, మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి ముందుగా పులుసు చింతపండు నానబెట్టాం కదా, ఆ చింతపండు నుంచి గుజ్జు తీసుకోవాలండి. ఈ చింతపండు గుజ్జు అనేది ఇక్కడ వేసుకోవాలి. అలాగే మనము దీంట్లోకి 2 కప్పుల వరకు నీళ్లు పోసుకోండి. ఆ తర్వాత ఇదంతా ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని స్టవ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా మనము దీనిపైన మూత పెట్టేసుకొని ఈ పులుసు అనేది మరిగించుకోవాలి. తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ 2-3 సార్లు మధ్యలో మూత తీసి కలుపుకుంటూ 5 నుంచి 6 నిమిషాల పాటు ఈ పులుసు అనేది మరిగించుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి మరిగిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకోవాలండి పులుసు కన్సిస్టెన్సీ అనేది చూసుకొని. ఆ తర్వాత దీంట్లోకి మీకు నచ్చితే కొంచెం బెల్లం వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇప్పుడు మనకి ఇంకొంచెం చిక్కగా కావాలనుకుంటే 1-2 నిమిషాలు ఉంచుకోవాలి, లేదంటే ఈ విధంగా తరిగిన కొత్తిమీరని పైన చల్లేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటే మనకి ఈ కోడిగుడ్ల పులుసు అనేది రెడీ అయిపోతుందండి. చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి అందరూ ట్రై చేయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమే. అంతే అండి, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది.
కోడిగుడ్ల పులుసు మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.